T36 న్యూస్ కి స్వాగతం. మహమ్మారి కరోనా నియంత్రణకై శంఖావరం గ్రామంలో పర్వత సుబ్బాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖావరం మండలం శంఖావరం గ్రామంలో పర్వత సుబ్బాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60 సంవత్సరాలు పైబడిన అందరికీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జయ రాంబాబు ఆధ్వర్యంలో శంఖావరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణవేణి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం వేయించుకున్న వారిని మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షించి తగు సూచనలను వివరించారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండలం ప్రజాభివృద్ధి అధికారి జయరాంబాబు మరియు వైద్యులు సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ మరియు వాలంటీర్ల ద్వారా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూపన్ పంచిపెట్టడం జరిగిందని, కూపను ఆధార్ కార్డు తీసుకుని వచ్చి రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన అన్నారు. శంఖవరం మండలం పరిధిలో ఉన్న అందరూ శంఖవరంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రాథమిక వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి కృష్ణవేణి, ఎంపీహెచ్ఓ ప్రకాశ్రావు, బి మల్లికార్జునరావు, ఏఎన్ఎంజి సూర్యకుమారి, జి మహాలక్ష్మి, సుగుణ, సూర్యకళ, ఆశా వర్కర్లు జి నూకరత్నం, సునీత, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.